डॉक्टर बी आर अंबेडकर कोनसीम जिला अमलापुरम रूरल इंदुपल्ली ग्राम पंचायती परिधि श्रीराम फिशरमैन बोटमैन ऑपरेटर सोसाइटी परिधि ईदुरुपल्ली इंदुपल्ली सरहद्दुलो अपर कौशिक चेरुवुलो मत्स्यकार कुटुंबालु सहज सिद्धमैन चेपलनु पेंचुकुंटू वच्चिन आदायं द्वारा सुमारु 300 कुटुंबालु तम जीवन उपाधि चेसुकुंटू जीवन कोनसागुतुन्नारु। प्रभुत्वं वारु आ चेरुवुलो चेपलु पेंचवद्दु अंटे हेच्चरिकतो कूडिन बोर्डु एर्पाटु चेयडंतो मत्स्यकार कुटुंबालु తమ జీవనం కొనసాగించలేక తమపై కరుణ చూపించి ప్రభుత్వం తమని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ఎదుట నిరసన చేపట్టారు। తక్షణమే ప్రభుత్వం స్పందించి చెరువులో చేపలు వేసేందుకు అనుమతి ఇచ్చి తమకు సహకరించాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు। ఇందుపల్లి పంచాయతీ శివారు బట్లపల్ల గ్రామం నుంచి సుమారు 400 కుటుంబాలు మత్స్యకార కుటుంబాలు మన కాలువ మీద మళ్ళీ డ్రైన్ మీద ఆటాడుకుని బతుకుతున్నారు। అలాంటి మా అగ్నికోశిత్రియ కుటుంబాలు ఈవేళ జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడి ఈవేళ తింటానికి కూడా కష్టపడే పరిస్థితుల్లో ఇవాళ మత్స్యకార కుటుంబాలు ఏర్పడ్డాయి। ఎందుకంటే ఈ రూరల్ మండల గ్రామంలో ఎటువంటి గోదావరి కానీ నదులు కానీ ఏమీ లేవు। ఓన్లీ కాలువ డ్రైన్ మీదే ఆధారపడి బతుకుతారు। మరి అటువంటి ఒక అప్పర్ కోస్ట్ డ్రైన్ పై ఒక ప్రైవేట్ పిటిషన్ పెడితే ఆ పిటిషన్ ఆధారంగా తీసుకుని వేల ప్రభుత్వం వారు ఆ డ్రైన్ పై ఆటాడవద్దని నిషేధించాము। ఇది ఈ డ్రైన్ పై ఆటాడిన వల్ల కేసులు పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఒక బోర్డు పెట్టడం జరిగింది। ఆ బోర్డు పెట్టడం వల్ల మత్స్యకారులు ఆ డ్రైన్ మీద ఆటాడటానికి ఇబ్బంది పడి వేల కలెక్టరేట్ని ఆశించారు। మరి కలెక్టరేట్లో సుమారు 3 స్పందనల పిటిషన్ ఇచ్చాం। 3 స్పందనలు పిటిషన్ సరే మా సమస్య పరిష్కారం అయితే కాలేదు। మళ్ళీ వేళ మళ్ళీ సోమవారం డిఎంఎస్కి వచ్చి వేళ కూడా పిటిషన్ జరిగింది। మరి తక్షణమే డిఎంఎస్ చర్య తీసుకుని ఆ బోర్డు తొలగించిన ఎడల మరి మత్స్యకారులందరూ అందులో చేపలు పెంచుకుని వాళ్ళ జీవనోపాధి కొనసాగుతుంది। కానీ ప్రభుత్వం వారు వెంటనే దానిపై స్పందించి మరి మత్స్యకారు కుటుంబాలకు జీవనోపాధి కల్పించవలసిందిగా ఈ కోరుతున్నాను। అగ్రోకల్ సర్జరీ గ్రామం సెలిబ్రేషన్గా కొనసాగుతున్నాము। గతంలో కలెక్టర్ గారికి ఇందుపల్లి డ్రైన్ అగ్రికల్చర్ డ్రైన్ కోసం మేము కలెక్టర్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది। కలెక్టర్ గారు దీనిపై ఒక నివేదిక ఇచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయాలనేది ఎంక్వైరీ చేయమని పంపించారు। పంపించిన పిమ్మట ఆ ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళకి జీవనోపాధి ఆటంకం కలగడంగా వాళ్ళ ప్రభుత్వానికి ఏమీ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళ జీవనోపాధికి కొనసాగించమని ఒక లెటర్ ఒకటి ఇచ్చారు। ఆ లెటర్ పట్టుకెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే కేంద్ర వరకు కూడా మాకు స్పందించకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం। దానివల్ల మేము మళ్ళీ కలెక్టర్కి ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఈరోజు ఆ లెటర్ పట్టుకుని వచ్చి మళ్ళీ కలెక్టర్ని చూడడం జరిగింది। ఇది కలెక్టర్ గారు మాకు స్పందించి మా కుటుంబాలందరినీ కూడా జీవనోపాధి కొనసాగించాలని మా ఉట్టి మీద దెబ్బ తీయొద్దని మేము మనసారా కోరుకుంటున్నాం। దీన్ని వెంటనే మాకు స్పందన కలిగించాలని మరీ కోరుకుంటున్నాం।